వారు తెలంగాణ ప్రజల్ని వాళ్ళ హృదయాలను దోచుకునే ప్రయత్నం చేసిండు. కానీ ఒక్కటి వారు అన్న గొప్ప మాట ఏంటంటే, అధికారం ఎవరి శాశ్వతం కాదని, అధికారం ఎవరి శాశ్వతం కాదని, గొప్ప సేవ చేసేటువంటి పార్టీలకు పట్టం కడతానని చెప్పిండో అది అక్షరాల సత్యం. కానీ ఒక రెండు విషయాలు అధ్యక్ష, పదే పదే ప్రధానమంత్రి గారి గురించి, కేంద్ర ప్రభుత్వం గురించి వారు విమర్శ చేసిండ్రు. నేను ఆ డీటెయిల్స్లోకి పోను, కానీ రెండు విషయాలు అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సి అక్కడ ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ప్రజల పనులతో మాత్రమే నడుస్తాయనే విషయం వారికి తెలియదు అధ్యక్ష, వారంత అవగాహన పనులు. రెండవది, దేశానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి, రాష్ట్రాలకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఎవరి బాధ్యతలు వారు నిర్వహించడానికి ఇవాళ ప్రజలు కట్టినటువంటి పనుల ద్వారా చేస్తారనే విషయం తెలిసి కూడా ఇవాళ మా దగ్గర నుంచి వెళ్ళి 2,00,00,00 కోట్ల రూపాయలు మాకు ఇచ్చి 4,25,000 కోట్ల రూపాయలు తీసుకుపోయిన బాట అవుతుందో అధ్యక్ష. కేంద్రానికి ఉద్యోగులు ఉంటారు, వాళ్ళ పెన్షన్లు ఉంటాయి, దేశ రక్షణ ఉంటుంది అనే విషయం, దేశ రక్షణ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మాట్లాడడం కాదు ఇప్పుడు ఇష్యూ. ఒక స్పీకర్ గారు వారు మాట్లాడినంతసేపు ఒక్కనాడు కూడా ఒక్క నిమిషం కూడా డిస్టర్బ్ చేయలేదు. కానీ మేము మాట్లాడుతున్నప్పుడు ఇద్దరున్నారా ముగ్గురున్నా కాదు అధ్యక్ష, ఒక గంటన్నర రెండు గంటల పాటు మమ్మల్ని తిట్టిండు, అంటే అనేక రకాల మిస్లీడ్ చేసిండు. కానీ ఒక్క మాట, పెట్రోల్ ధర పెరిగింది అన్నారు. నేను అడుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం పనిలేదా? 35.2% పెట్రోల్ పన్నేస్తున్న వాస్తవం కాదా? అన్ని రాష్ట్రాలు తగ్గిస్తున్నప్పటికి కూడా ఇవాళ అన్ని రాష్ట్రాల కంటే కూడా అత్యధికంగా పెట్రోల్ డీజిల్ మాట వాస్తవం కాదా కేటీఆర్ గారు చెప్పాలి. రెండోది, ధరణి గురించి మాట్లాడుతున్నప్పుడు వారు చాలా చిన్నగా చేసి చూసిండ్రు. 20,00,000 మంది దరఖాస్తులు పెట్టి పాపం ఎక్కడ చెప్పుకోవడం తోయక వాళ్ళ భూములకు రైతు బంధు రాక ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. దాని మీద మీరు చిన్నగా అంటున్నారు, మంత్రివర్గ ఉపసంఘం రిపోర్ట్ ఇచ్చినప్పటికి కూడా ఈనాటికి పరిష్కారం కాకుండా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం కాదు అధ్యక్ష. శ్రీధరబాబు గారు ఒక మాట అన్నారు, వరి కొనుగోలు విషయంలో ఎక్కడ లేదు అని బుకాయిస్తున్నారు. కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మీకు తెలుసు, మాకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా తెలుసు అధ్యక్ష. మూడోది అధ్యక్ష, నాకు తెలుస్తుందని మీరు మాట అన్నారు కాబట్టి నాకు తెలిసిన కాడికి నేను కూడా ఒక రైతునే, ఒక శాసనసభ్యునే, ఎట్లాంటి ఇబ్బంది ఏమి లేవు సార్. సార్ సార్ స్పీకర్ సార్, ఒక బస్తా వెనుక కంక్లూడ్ చేయండి రాజేంద్ర గారు, కంక్లూడ్ చేయండి ప్లీజ్. రంగనాథ్ గారు నో ప్లీజ్ చెప్పండి. నేను అడుగుతున్నాను, కంక్లూడ్ చేయండి రాజేంద్ర గారు. అధ్యక్ష, ధరణి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎప్పటిలోగా ప్రభుత్వం పరిష్కరిస్తుంది వాళ్ళ. రెండవది, రింగ్ రోడ్ చుట్టుపక్కల అధ్యక్ష, 60 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితం ఏ అసైన్మెంట్ భూములు అయితే పొందిల్లో, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, వాళ్ళు సార్ ఎన్ని క్లారిఫికేషన్లు సార్ వాళ్ళు ఎన్ని క్లారిఫికేషన్ సార్ స్వయంగా ముఖ్యమంత్రి గారు అదే చేర్ నుంచి సార్ దయచేసి ఏ అసైన్మెంట్ భూములు అయితే ఇవ్వబడ్డాయో వాళ్ళకి అందుకునే హక్కు కలిగిస్తా అని చెప్పిన అధ్యక్ష. ఇవాళ ఆ అసైన్మెంట్ భూములను వాళ్ళకి హక్కులు కలిగించకుండా ఇవాళ రింగ్ రోడ్ చుట్టుపక్కల 300-350 గజాల జాగా ఇచ్చి ఆ భూములను కూడా తీసుకుంటా అధ్యక్ష. ప్రభుత్వం అసైన్మెంట్ భూములని వాళ్ళకి ఇచ్చే బదులుగా ఇవాళ గుంజుకునే ప్రయత్నం చేసి ఆ దళితుల కళ్ళలో మట్టి కొడుతున్నమాట వాస్తవం కాదా అని దాని మీద క్లారిఫికేషన్. రాజేందర్ గారు మాట్లాడుతూ, మరి నేనేదో మభ్యపెట్టే ప్రయత్నం చేసినాను ఏదో లేదా దాడి చేసినాను అన్నారు. నాకు దాడి చేయాలన్న నా ఉద్దేశం కాదు సార్. నా ఉద్దేశం వల్ల ఏంటంటే, ఈ ప్రభుత్వం 8.5-9 ఏళ్లలో సాధించిన ప్రగతిని ప్రజల ముందు పెట్టడం,
దానికి ప్రగతి నిరోధకంగా కొన్ని శక్తులు ఎట్లా అడ్డం పడుతున్నాయి, ప్రతికూల శక్తులు చెప్పే ప్రయత్నం చేసినాను. సబ్కా సాత్ అన్నారు, అది జరగడం లేదని చెప్తున్నాను. మరి మీరు సవరించుకుంటే మంచిది, బికాస్ ఇఫ్ యూ లుక్ ఎట్ వాట్ హ్యాపెండ్ యెస్టర్డే ఆన్ ద బడ్జెట్, ఫస్ట్ ఏమన్నా వచ్చిందా తెలంగాణకు ఒక విద్యాసంస్థ కానీ? ఎన్ని ఇప్పుడు గొంతు చించుకున్నాం ఆర్థిక మంత్రి గారు, నేను విజ్ఞప్తులు పంపాము, మెట్రో గురించి ప్రతిపాదనలు పంపాము, ఎన్నో ప్రతిపాదనలు పంపాం. మేము చెప్పడం వదిలేయండి, మీరు కావాలంటే 2వ తారీఖు పేపర్ తీసి మీరే చూడండి, ఏ పేపర్ అన్నది ఏంటి, తెలంగాణ ఆశలు అడియాసలు, తెలంగాణకు ఈసారి కూడా సున్నా అని చెప్పి మొత్తం పేపర్లు రాసినాయి. అదైతే మేము రాయించలేదు కదా. సో నేనేమంటున్నా అంటే వాస్తవాలు వాస్తవాలుగానే చెప్తున్నాము. మీతో కూడా మా విజ్ఞప్తి ఏమంటే, ఎస్ ప్రజాక్షేత్రంలో అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఏంది ఏం జరుగుతుంది, ఎవరు బాగా పనిచేస్తున్నారు బాగా పనిచేస్తలేరు నిర్ణయిస్తారు. కానీ బయట విమర్శలు చేసిన రాజకీయ వేదికల మీద మీ పార్టీ ఆఫీస్లో, ఇక్కడ మాత్రం డెఫినెట్గా గణాంకాలతో సహా మా దగ్గర ఆధార సహితంగా మాట్లాడుతున్నాం తప్ప ఆధార రహితంగా మేమేం మాట్లాడడం లేదు, నిరాధారంగా బట్టగాల్చి మీద వేయడం లేదు. ఏమేమి మాట్లాడినో ఐ విల్ స్టాండ్ బై ఇట్, ఐఎమ్ అప్ టు ఎనీ స్క్రూటిని. ఇప్పుడు నేను చెప్పిన ఏ నెంబర్ అన్న తప్ప అయితే యూ కెన్ డెఫినెట్లీ ఛాలెంజ్ మీ. మళ్ళీ మీరు మాట అన్నారు దేశ రక్షణ, ఎస్ వీఆర్ ప్రౌడ్, వీఆర్ ఎ ప్రౌడ్ కాంట్రిబ్యూటర్ టు నేషన్. సార్ ఒక్క మాటలో చెప్పాలంటే రాజేందర్ గారు, మన జనాభా భారతదేశంలో 2.5% మాత్రమే, బట్ అవర్ కాంట్రిబ్యూషన్ టు ఇండియాస్ జీడిపి ఇస్ 5%. వీఆర్ ప్రౌడ్ తెలంగాణ పీపుల్, వీఆర్ వెరీ ప్రౌడ్. ఈ జాతి నిర్మాణంలో దేశ నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నాం. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, మీ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు బాధ్యతారాహిత్యంగా సొమ్ము కేంద్రానిది సోకు తెలంగాణది అని మాట్లాడినప్పుడు బాధ అనిపిస్తుంది. మా మోడీ గారి ఫోటో ఎందుకు లేదు అని చెప్పి వీరంగం వేస్తే బాధ అవుతుంది, ఎందుకంటే మేము అట్లా అడుగుతలేము కదా. మా ఫోటోలు ఎందుకు పెట్టలేదు బీహార్లో ఉత్తరప్రదేశ్లో అడుగుతలేం కదా, ఎందుకంటే అది పద్ధతి కాదు. జాతి నిర్మాణంలో ఓవరాల్గా అట్లా ఈ రకమైన వివక్షాపూరితమైన వైఖరి మంచిది కాదు అనే ఉద్దేశంతో చెప్పినాను తప్ప, రూపాయి గడితే రూపాయి మాకు రావాలి, ఇందాక ఆయన కూడా అదే అన్నారు. అట్లా అనడం లేదు మేము, అంత సంకుచితమైన స్వభావం కాదు, అంత తెలివనొల్లం కాదు. వి హావ్ బీన్ ఇన్ ద గవర్నమెంట్ ఫర్ 9 ఇయర్స్. కాబట్టి దయచేసి మీతో కూడా నా విజ్ఞప్తి ఏమంటే, బీజేపీ మిత్రులతో కూడా, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు కానీ తెలంగాణకి ఇచ్చిన ఇతర హామీలు కానీ నెరవేర్చే ప్రయత్నం చేసి, మేము ఒక మంచి పని చేస్తే మీరు 2 మంచి పనులు చేసి ప్రజల మనసు గెలుచుకోండి. కానీ ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడం, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసే మమ్మల్ని నిందాపూర్వకంగా మాట్లాడడం, లేదా వేట కుక్కల్లాగా కొన్ని సంస్థలను సిగొల్పి ఏదో ఇబ్బంది పెట్టి ఏదో సాధిస్తామనుకోవడం, దీనివల్ల ఏం సాధించలేరు అని చెప్పడానికి మాత్రమే చెప్పాను. ఐ విల్ స్టాండ్ బై వాట్ ఎవర్ ఐ హావ్ సెడ్ ఇన్ మై స్పీచ్. నేను మాట్లాడింది లెక్కల సహితంగా మాట్లాడినా, మా వాళ్ళని 1-2 సార్లు అడిగి మాట్లాడినా, తప్పేమైనా ఉంటే సవరించుకోవడానికి నేను సిద్ధం. మళ్ళొక్కసారి స్పీకర్ గారికి హృదయపూర్వకంగా సభ్యులందరికీ వివరణ ఇచ్చినందుకు, మరి మీరు గవర్నర్ గారి ప్రసంగాన్ని దయచేసి ఆమోదించాలని సభను కోరుతూ ధన్యవాదాలు. జై.